ఏడాది వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్ల పంపిణీలో భారీగా అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండలో ఆరోపించారు రైతులకు అవగాహన ఉన్న కంపెనీల ట్రాక్టర్లను కాకుండా గుర్తింపులేని అధిక ధరలున్న వాటిని ఎంపిక చేశారని ఆక్షేపించారు పథకం అమలులోనూ అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరిగిందన్నారు నల్గొండ జిల్లాకు మంజూరైన నూట ఇరవై తొమ్మిది ట్రాక్టర్లలో అధికార పార్టీ నియోజకవర్గాలకే తొంభై నాలుగు ట్రాక్టర్లను కేటాయించడం ఎంతవరకు సమంజసమని ఎంపీ నిలదీశారు పథకం అమలుపై సమగ్ర విచారణ జరపాలని సుఖేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైతాంగానికి అవసరం లేనటువంటి కంపెనీలు ఇవ్వడం ఒక అయితే రెండవది నల్లగొండ జిల్లాకు వచ్చే వరకు కేవలం అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు శాసనసభ్యులు చెప్పిన వాళ్ళకే రైతులను ఎంపిక చేయాలి పేరుకు మాత్రం మండల స్థాయిలో అగ్రికల్చర్ ఆఫీసరు ఎంపీడీఓ తర్వాత ముగ్గురుతో ఒక కమిటీ ఇచ్చినారు వాళ్ళు ఇచ్చినటువంటి లీస్ట్ పేరు మీద ఉన్న వాళ్ళతోనే సబ్సిడీ డబ్బులు కట్టించుకోవాలి మిగతా వాళ్ళ ఎవరి కూడా అనేది జరుగుతున్న అవకతవకలు అవినీతికి సంబంధించినటువంటి ఈ జిల్లాలో నూట ఇరవై తొమ్మిది ట్రాక్టర్లు మంజూరు అయితే ఎక్కువ లేనటువంటి ఆయకట్టు ప్రాంతం కానటువంటి అధికార పార్టీ శాసనసభ్యులు ఉన్నటువంటి ఆరు నియోజకవర్గాలకు తొంభై నాలుగు ఇచ్చినారు నూట ఇరవై తొమ్మిదిలో ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తున్నాను ఏ నియోజకవర్గాలకి ఏ ప్రతిపాదిక మీద ఇచ్చినారు దేని మీద సమగ్రమైన విచారణ చేయమంటున్నాం ఇవి కేవలం అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కాజేయడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగము